Thank you.
రక్షకుడు యేసు పశువుల తొట్టిలో బెత్లెహేములు ప్రవచనములు నెరవేరునట్లు కన్య మరియా గర్భాన జన్మించినాడు. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకందరికీ దేవుని నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ సందర్భంగా లోకమంతా అనేకమైన విధాలుగా ఎంతో సంతోషముతో సంబరాలతో ఈ క్రిస్మస్ వేడుకను ఎంతో సంతోషముతో జరుపుకుంటూ ఉన్నారు. మీ అందరితో ఏకీభవిస్తూ నేను కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో కొద్ది సమయము దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాము.
లూకా సువార్త 2వ అధ్యాయము 10-11వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈ సంతోషకరమైన సువార్తను 2000 సంవత్సరాల క్రితము దేవుని యొక్క దూత గొర్రెల కాపరులకు ఈ శుభవార్తను తెలియజేసినట్లు మనము చూస్తూ ఉన్నాము. అదేవిధముగా ఈ క్రిస్మస్ సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ క్రిస్మస్ శుభవార్తను ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నది. క్రీస్తు రక్షకుడు మన కొరకు పుట్టియున్నాడు. అంతేకాకుండా పాపులమైన మనలను ప్రేమిస్తూ దేవుడు మనలను ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ప్రేమిస్తూ తన యొక్క ప్రేమను ఈ విధంగా మనలను ప్రేమించి తన పరలోక వైభవాన్ని వదిలేసి ఈ లోకంలో ఒక రిక్తునిగా పశువుల పాకలో పుట్టినట్లు మనము చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు పాపులమైన మనందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టినట్లు మనము చూస్తూ ఉన్నాము. తప్పు చేసింది మనము, శిక్షకు అర్హులము మనము. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఆ శిక్షను తన మీద వేసుకొని ఆ సిలువలో ప్రాణం పెట్టినట్లు మనము చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా మరణమును జయించి 3వ దినమున తిరిగి లేచినాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈ క్రిస్మస్ ఈ శుభవార్తను లోకమంతా ప్రచారము చేస్తూ ఉన్నది. దేవుని ప్రియ బిడ్డలారా, మన జీవితాలలో క్రిస్మస్ అనే ఆనందమును మనము జరుపుకుంటూ ఉన్నాము, సంతోషమే. అయితే క్రీస్తు లేని క్రిస్మస్ మన జీవితాలలో మనము జరుపుకుంటే అది వ్యర్థము. క్రీస్తు లేకుండా ఎన్నో సంవత్సరాల నుండి మనం క్రిస్మస్ వేడుకలలో సంబరాల్లో జరిపించుకుంటున్నామేమో, అయితే క్రీస్తు లేని జీవితము, క్రీస్తు లేని క్రిస్మస్ అది వ్యర్థము. ఎప్పుడైతే క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తావో, ఎప్పుడైతే క్రీస్తు నీ కొరకు పుట్టియున్నాడు అనే జ్ఞాపకం చేసుకొని క్రీస్తు కొరకు నీవు జీవిస్తే, అప్పుడు నువ్వు చేసే ఆ క్రిస్మస్ అనేది ఎంతో సంతోషకరమైన క్రిస్మస్గా నీ జీవితంలో నువ్వు అనుభవించగలవు. క్రీస్తును పక్కకు పెట్టి నీవు చేసుకునే క్రిస్మస్ అది క్రిస్మస్ కాదు. దేవుని ప్రియ బిడ్డలారా, మన జీవితాలలో క్రీస్తును కలిగి మనము జీవిస్తాము. క్రీస్తు ప్రేమను మనము ప్రకటిస్తాము. క్రీస్తు ఈ లోకంలో పుట్టినదే మన కొరకు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి ఒక్కరము కూడా క్రీస్తును ధరించుకొని క్రీస్తు వెలుగులో బ్రతకటం మనము నేర్చుకుందాము. అంతేకాకుండా మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎప్పుడైతే క్రీస్తును నీ జీవితంలో నీవు అంగీకరించగలవో, నీ హృదయంలో నీ కుటుంబంలో సంతోషాన్ని ఆనందాన్ని నువ్వు చూడగలవు. అందుకే దూత ఈ వార్తను ప్రకటిస్తూ ఉంటుంది. దేవుడు మనుషులందరికీ సంతోషాన్ని ఇవ్వటానికే, సమాధానాన్ని ఇవ్వటానికే క్రీస్తు ఈ లోకంలో పుట్టినాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రియ బిడ్డలారా, ఈనాడు అనేకమైన కుటుంబాలలో మనము చూస్తే ఈ సంతోషాన్ని ఈ సమాధానాన్ని లేకుండా మరి ఎంతో ఘోరమైన పరిస్థితుల్లో ఈనాడు క్రైస్తవ కుటుంబాలు అనేకమైన కుటుంబాలు జీవిస్తూ ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాము. క్రీస్తైతే మన జీవితాలలో సంతోషాన్ని ఇవ్వటానికి వచ్చి ఉన్నాడు, కానీ మనమైతే క్రీస్తును పక్కకు పెట్టి మన దుఃఖాలతోనే మనము బ్రతుకుతూ ఉన్నాము. ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించండి. క్రీస్తు వెలుగులో బ్రతకాలనే ఆశ నీలో ఉందా? క్రీస్తు ఇచ్చే సంతోషాన్ని పొందుకోవాలనే ఆశ నీలో ఉందా? ఈ దినాన క్రీస్తును నీ హృదయంలోనికి అంగీకరించు. ఎప్పుడైతే క్రీస్తుని నీ హృదయంలోనికి అంగీకరిస్తావో, క్రీస్తు నీ హృదయంలో రావటానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుడు నీ జీవితాలను మార్చి నిన్ను ఆశీర్వదించి ఒక దీవెనకరమైన కుటుంబముగా ఉంచటానికి సిద్ధముగా ఉన్నాడు.
అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెడతా ఉన్నాం. ఈ నూతన సంవత్సర ఆశీర్వాదములు, దేవుని యొక్క మహాకృప మన కుటుంబాలలో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మా కుటుంబాలను మీరు దీవించండి. ప్రతి కుటుంబంలో మీ శాంతి, సమాధానము, సంతోషాన్ని అనుగ్రహించి మీ దీవెనలతో నింపి నడిపించమని యేసునామములో వేడుకొంచున్నాము తండ్రి. దేవుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహాయమును, యేసుక్రీస్తు యొక్క కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్.